మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి. కాఫీ టీలు తాగడం. ప్రెగ్నెంట్ సమయంలో కాఫీ టీలు తాగకపోవడం. కాఫీ టీల ప్రభావం కడుపులో బిడ్డపై ఉంటుంది. ఒకవేళ అలవాటు మానేయాలనుకుంటే త్వరగా మానేస్తే ఎంతో మంచిది. కాఫీ టీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్ చాక్లెట్, కూల్ డ్రింక్స్లో కూడా ఉంటాయి. వీలైనంత వరకు గర్భిణీలు వీటిని తీసుకోకపోవడం మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. మరీ బాగా అలవాటైపోతే పోయి మానేయలేకపోతే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కెఫిన్ రోజుకు 200 mg కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల గర్భిణులలో అబార్షన్లు, శిశువు బరువు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తల్లి కూడా కాఫీ టీలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. వీటి వల్ల ఆహారంలోని ఐరన్, ఖనిజం రక్తనాళాలలోకి ఎక్కువగా చేరదు. కాబట్టి ఇవి తాగకపోవడం చాలా మంచిది. తప్పనిసరి పరిస్థితి అయితే రోజుకు ఒకసారి లేదా 2 సార్లు, అది కూడా చిన్న కప్పులలో కొద్ది కొద్దిగా తీసుకోవడం చాలా మంచిది. ఎప్పటి నుంచి మానేస్తే మంచిదని అనుకుంటున్నారు మీరు? గర్భం దాల్చినప్పటి నుండి మానేయడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి టీవీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.